రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో జనం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటడంతో రోజువారీ ఖర్చులు భరించలేక జనగామకు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తన పాత ద్విచక్ర వాహనానికి బ్యాటరీలు బిగించి పెట్రోల్ అవసరం లేకుండా రోడ్లపై దూసుకెళ్తున్నాడు. పట్టణంలో ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్న కూరపాటి విద్యాసాగర్ 10,000 ఖర్చుతో 4 బ్యాటరీలు మరో 7,500 రూపాయలు వెచ్చించి మోటార్ కొనుగోలు చేశాడు. మెకానిక్ సహకారంతో ద్విచక్ర వాహనానికి అమర్చి పెట్రోల్ ఇంజన్ను తొలగించాడు. రోజుకు 5 గంటలు ఛార్జింగ్ చేసి 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నానని విద్యాసాగర్ తెలిపాడు. బ్యాటరీల సాయంతో ప్రస్తుతం నెలకు దాదాపు 3,000 రూపాయలు ఆదా అవుతోందని విద్యాసాగర్ వెల్లడించారు. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకొని నేను నా యొక్క పాత మోటార్ సైకిల్ కు నేను ఎలక్ట్రానిక్ బైక్ గా మార్చడం జరిగింది. దానికి నాకు వచ్చిన ఖర్చు 4 బ్యాటరీలు, కంట్రోలర్స్ అండ్ మోటార్ కిట్ ఈ రెండు వస్తువులు పర్చేజ్ చేయడం జరిగింది. దానిని నేను ఒక స్కూటర్ మెకానిక్ సహాయంతో ఎలక్ట్రిక్ బైక్ నేను బిగించుకోవడం జరిగింది. 50 to 60 కిలోమీటర్స్ రోజు నేను తిరగలుగుతున్నాను. దానికి అయ్యే ఖర్చు ఎలక్ట్రిసిటీ రోజుకి ఒకటికి నాకు 1.5 యూనిట్ నాకు పవర్ కన్జ్యూమ్ అవుతుంది. దానికి అయ్యే ఖర్చు 10 రూపాయల ఖర్చు అవుతుంది. 10 రూపాయల ఖర్చులో నేను రోజు 60 కిలోమీటర్లు నేను నా ఎలక్ట్రిక్ బైక్ మీద తిరగలుగుతున్నాను. పెట్రోల్ రోజు నేను వేయడం లేదు. ఇంకోటి పొల్యూషన్ ఉండదు, స్పీడ్ ఎక్కువగా ఉండదు, తక్కువ కిలోమీటర్ స్పీడ్ తోటి నేను హ్యాపీగా తిరగలుగుతున్నాను.